టు ఆల్ ఐఎమ్ నాగుల లావణ్య ఫ్రమ్ మంచిర్యాల. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్న పేదలు ఇంకా పేదలుగాను, ధనికులు మరింత ధనికులుగాను అవుతున్నారు. మన భారత రాజ్యాంగంలో ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించబడ్డాయి. స్వాతంత్రం వచ్చే నాటికి మన ఇండియాలో పేదరిక శాతం అనేది ఎక్కువగా ఉంది. కారణం నిరక్షరాస్యత, ఉపాధి లేమి. దీన్ని రూపుమాపడానికి మన భారత రాజ్యాంగంలో పాలకులు అనుసరించవలసినటువంటి ఆదేశిక సూత్రాలను, ప్రజలు అనుసరించవలసినటువంటి ప్రాథమిక విధులను పొందుపరిచారు. కానీ పాలకులు, అదేవిధంగా ప్రజలు దీనిని సరైన రీతిలో అనుసరించకపోవడం వల్ల పేదలు ఇంకా పేదలుగాను, ధనికులు మరింత ధనికులుగాను ఉండిపోవడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మన ప్రభుత్వం అనేది ఎన్నో సంక్షేమ పథకాలని పేదల కోసం రూపొందించడం జరిగింది. ఈ యొక్క సంక్షేమ పథకాలు చూసినట్టయితే గరీబీ హఠావో, పేదరిక నిర్మూలన పథకము, ఉపాధి హామీ పథకాలు, వీటి అమలులో నిర్లక్ష్యం, అవినీతి అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క సంక్షేమ పథక ప్రయోజనాలు ప్రజల వద్దకి చేరకపోవడం జరిగింది. సో వీటి యొక్క అమలు తీరు అనేది సరిగా చేపట్టడం ద్వారా, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు మరికొన్ని చేపట్టడం ద్వారా మరికొన్ని ప్రోత్సాహకాలను అణగారిన వర్గాలకి, పేదలకు అందించడం ద్వారా కొంతవరకు పేదరికాన్ని తగ్గించవచ్చు. మన రాజ్యాంగంలో చెప్పబడినట్టుగా ఎవరైతే ప్రభుత్వంచే లబ్ధి పొంది అత్యున్నత స్థాయికి ఎదిగి ఉంటారో వారు మరికొంతమందికి చేయితను అందించి వారిని కూడా ఎదిగేలా ప్రోత్సహించాలి. సో గవర్నమెంట్ అండ్ పీపుల్స్ ఇలాంటి ప్రిన్సిపల్స్ని ఫాలో అయినట్టయితే కొంతవరకు పేదరికాన్ని తగ్గించవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్కి, యూట్యూబ్ ఛానల్కి థ్యాంక్ యూ.